ఇగో ఈ పెద్ద మనిషి చూడ్రి, ఇంకో ఈయన, ఇగో మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఔదార్యం, తానే స్వయంగా పెట్రోల్ బండిని కొనిస్తానని దివ్యాంగుడికి హామీ, పెన్షన్ వచ్చేలా చూడాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసిండు. ఎప్పుడు చేసిండయా? రంజాన్ పండుగ టైంలో చెప్పిండు. ఏడైన మునుగోడు ఓటర్ సంస్థ నారాయణపూర్ మే 1 తారీఖు నాడు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది. ఇగో సర్టిఫికేట్ ఉంది ఈయనకు, డిజబిలిటీ సర్టిఫికేట్, పెన్షన్ గతి లేదు, కేవలం పేపర్ల ఫోటో వేసుకొని అవతల పడ్డాడు ఈ ఈ సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి. నీకేమని హామీ ఇచ్చిండే? నాకు బండి కొని తప్పించి ఇప్పిస్తాడు. ఎలాగా పింఛన్లు బండి లేవు సార్. పాపం ఆయన పక్షవాతం వచ్చి కాళ్ళు చేయి నోరు పడిపోయింది. తెల్లగిన ఉద్యమంలో పోరాడినా సార్. ఇలా ఇదే పాపం నాకు పేపర్ కింద బతకలాగినా అవతల పడ్డాడు. ఇటువంటి దొంగ మునుగోడులో తిరుగుతా ఉన్నాడు ఈ జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి దొంగ మునుగోడులో తిరుగుతా ఉన్నాడు. ఇగో ఈ వికలాంగుని అడిగితే చెప్తాడు కదా, నేను తెలంగాణ ఉద్యోగం జెండ ఏ పాటు వస్తలేడు. మీ టీఆర్ఎస్ ఉన్నా సార్, ఇలా నా పద్ధతి 4 నెలలు చెప్తుండే ఇబ్బంది పెడుతుంది. నమస్తే తెలంగాణ పేపర్లు వేసుకున్న సిగ్గు లేకుండా ఇంకా మంత్రి గారు ఇదా నీ హామీలు? ఇయా నువ్వు ఉద్ధరిస్తావు. ఏమన్నాడు జగదీశ్వర్ రెడ్డి నీ దగ్గరకు వచ్చి? 10 రోజులు బండి తెచ్చిస్తాను. 10 రోజుల బండి తెచ్చి 5 నెలలే పింఛన్ కూడా కదిలేస్తాను. పింఛన్ లేవు, ఊళ్ళో బస్సులు లేవు, అడవిలో పళ్ళు అడవిలో ఓటు ఏమని 10 చుట్టూ వస్తుంది ఇంటి ముందర. ఓటు ఓటు ఎట్లా వేయాలి? వేస్తావా టీఆర్ఎస్ పార్టీకి? వేస్తాను. డిఎస్పీకి వేస్తా. ఏ గుర్తు? ఎందుకు గుర్తుకేస్తావా? ఇగో ఇటువంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త, 10 మందికి చెప్పు ఊళ్ళే. నయ్యకుండా బాధలేదు సార్, నేను డిఎస్పీకి వేస్తా పక్క. చాలా నా ఓటు నుంచి పక్కోళ్ళు అనుకుంటుంది. నా ఓటు వేసుకొని నా ఒక ఓటు ముఖ్యమైనది, పక్క ఓళ్ళు అమ్ముకుంటారు. నా నేమ్ అనుకోను ఇలా అనుకుంటారు. ఏ గుర్తుకేస్తావు? ఏను గుర్తుకేస్తావా? అంతే. ఈ హామీలు ఇది ఇది జగదీశ్వర్ రెడ్డి డ్రామా. ఒక వికలాంగుని జీవితాంతో ఆడుకుంటాడా? పెన్షన్ గతి లేదు ఇంత వికలాంగునికి, కాలు చేతులు పడిపోయినాయి, డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది. ఇగో ఈయన నూక్కుంటా నూక్కుంటా ఇక్కడ దాకా వచ్చి ఈయనకు ఆల్రెడీ ఒక బండి కొనిచ్చినాం, బండి తెచ్చినాం. కాకపోతే ఏంటంటే అది ఇట్లా నెట్టుకపోయేది బిల్డింగ్ అప్పుడు తెచ్చినా కదా బిల్డింగ్ అది వద్దని చెప్పుకుని వచ్చిండు. అదని వచ్చిండు కాకపోతే ఈయనకు ఈ ఏది పెట్రోల్ బండి కావాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ స్వయంగా తానే పెట్రోల్ బండిని కొనిస్తానని దివ్యాంగుడికి హామీ, పింఛన్ వచ్చేలా చూడాలని ఆర్డీఓకు ఆదేశం. జగదీశ్వర్ రెడ్డి ఇక నిన్ను చీటర్ అనకపోతే ఏమంటారు చెప్పురు? చెప్పు, చీటర్ కానీ కాకపోతే ఏమంటారు నిన్ను చెప్పురా? వారి సైదు రెడ్డి ఈడికి వచ్చి చెప్పు. ఇక ఈయనకు వచ్చి చెప్పుద్దా? తిరిగి 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 కాలు రెక్కలు అరిగిపోతావు. ఈ వికలాంగుడు ఎన్ని మాట తిరగాలి ఇంకా ఇడికి? 5 నెలలు నుంచి తిరుగుతా సార్. 5 నెలలు నుంచి రంజాన్ తానే తండాకు వచ్చి 3 చక్రాల పెట్రోల్ బండిని అందజేస్తానని దావుతాండాకు వచ్చిందా? రేపు రాలే సార్, మా పక్కనే ఉంది ఎవరు మంత్రి సత్యవతి రావడం పక్కనే ఉంది. మా ఇన్ఛార్జి మా గుంగడి సునీత మహేందర్ రెడ్డి. గుంగడి సునీతనా? గుంగడి సార్ ఆయన చూపించారు సార్. ఓటే కోసం ఓటేయండి. ఎట్లే సార్ నాకేం తప్పింది సార్? నీ 500 రూపాయలు ఇస్తాను నన్ను. నా జీవితం ముఖ్యమైన 500 రూపాయలు టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేస్తున్నారని నీకు అర్థమైందా? చాలా మోసం చేస్తున్నారు. చూసిరా డాకుతాండానా? డాకుతాండాకు చెందిన కరెంటోతు కిషన్ పింఛన్ రాకపోవడంతో ఆదివారం సౌటుప్పల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరైన విద్యుత్ శాఖ మంత్రి నువ్వే పోయి కలిసినావు? ఎవరు పట్టించుకోరు సార్. ఏం చేస్తా
తెలంగాణ వచ్చినాన్ని రాలేదని Bulk SMS services is one of the most effective way to promote your business and boost your sales 100% at very low cost. Send Shortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.